నమస్కారం వెంగడగిరి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంగటగిరిలో తిరుపతి పార్లమెంటు సభ్యులు దివంగత నేత బలిదుర్గ ప్రసాద్ ఉత్తరక్రియలు బుధవారం వెంగటగిరిలో నిర్వహించారు. వెంగటగిరి పట్టణంలోని జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో బలిదుర్గ ప్రసాద్ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయ, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, సులూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యప్ మధుసూదన్ రెడ్డి, ఎంపీ దుర్గాప్రసాదరావు చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విలువలు కలిగిన మహోన్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. మా పార్టీకి ఎంపీ అకాల మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తపరిచారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు మా ప్రభుత్వం మరియు మేమందరం కూడా ఎప్పుడూ అండగా ఉంటామని వారి కుటుంబానికి నేతలు భరోసా ఇచ్చారు. ఎంపీ కుమారులు కళ్యాణ చక్రవర్తి, ప్రభు, కార్తీకులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు. నాగ 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి దుర్గాప్రసాద్. విద్యార్థితో గెలిచి కూడా మరి మధ్యలో ఆయన మరణించడం మనకందరికీ బాధ. మరి ఆ కుటుంబానికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అన్నదండలే ఉండకుండా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. వారి బావగారితో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆయన యొక్క ప్రయోజనాల గురించి మనకు చెప్పినప్పుడు భీమవరం అంటే ఒక రాజకీయ చైతన్యానికి ఆయన సేవాయక్యం కాళా సభ్యులు 14 రోజుల కిందట కరోనా వేత్తు మద్రాసు అపోలో హాస్పిటల్లో ప్రాణాలు వదలటం జరిగింది. ఆయన లేని లోటు తీర్చలేనిది ఆ కుటుంబానికి. 1 సంవత్సరంలోనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై మా పార్టీ తరఫున పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యపై కూడా బాగా స్పందిస్తూ ఉన్నాడు సీనియర్ నాయకుడు దుర్గాప్రసాద్ గారు. ఆయన ఆకస్మిక మరణానికి మేమందరం కూడా చాలా చింతిస్తూ ఆ కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేస్తున్నాం. చనిపోవడానికి 3 రోజుల ముందు కూడా ముఖ్యమంత్రి గారికి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మాకు ఆదేశించడం జరిగింది. ఆయనకి అపోలో హాస్పిటల్లో యాజమాన్యంతో మాట్లాడి ఎటువంటి మెరుగైన వైద్యానికైనా వెనుకాడకుండా మెరుగైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయమని నేను దుర్గాప్రసాదరావు గారి కుమారుడితో మాట్లాడి అపోలో యాజమాన్యంతో కూడా మాట్లాడాను.
అన్ని ప్రయత్నాలు చేశాం, దురదృష్టవశాత్తు మనం ఆయన కాపాడుకోలేకపోయాం. బట్ ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి గారు అదే పనిగా అన్ని విధాలా మనం అండగా ఉంటాం, ధైర్యంగా ఉండాలి అని చెప్పారు. త్వరలోనే ఆ కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి గారు కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఉపన్యాసానికి ఆయన ముక్తుడయ్యి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఈరోజు ఎస్సీ సప్లాను కానీ ఎస్టీ సప్లాను కానీ హరిజనులు కానీ గిరిజనులు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చి అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారంటే అది ఆనాడు దుర్గాప్రసాద్ మరి శాసనసభలో మాట్లాడిన విధానం ఏం చెప్పని నేను తెలియజేస్తున్నా. మరి మేము కలిసి చదువుకున్న భీమవరంలో మేమందరం జన్మించిన మాకు బంధువైన ఆయన రాజకీయ పార్టీ వేరు, నేను ఒక రాజకీయ పార్టీగా మేము పెద్దలు జనార్దన్ గారు నడవడం జరిగింది. 1996లో నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే మరి ఆయన ఆనాడు మంత్రి. మరి మా పిల్లలు ఈ ప్రాంతంలో ప్రచారానికి వెళ్ళి ఆయన ఇంటి దగ్గర కాంగ్రెస్ వెహికల్ని పెడితే ఎవరా నేను మంత్రిని మరి చంద్రబాబు నాయుడు గారు తెలిస్తే నా పరిస్థితి ఎందుకు మీరు ఎందుకు అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, నేను జోక్ అని ఒకటే కానీ సీరియస్గా మీరు ఎన్నిసి తీసేయండి, మరి మీ పార్టీ వేరు మా పార్టీ వేరు అని చెప్పిన అనే మాట ఎప్పుడు అందా. మరి మా పిల్లల్ని ఎప్పుడెప్పుడు ఇప్పుడు కూడా చెప్పలేదు అనుకుంటా ఉంటాం. మరి ఆ విధంగా ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉంటూ అందరిని నవ్విస్తూ నేను చాలాసార్లు చూశాను, ఎక్కడ కూడా ఒక సీరియస్నెస్ అనేది ఆయన కనిపించదు. మా పిఏ ఫోన్ చేసినా కూడా ఇమీడియట్లీగా ఆ పని చేసి పెట్టి ముందు అనుభవానికి అన్న ఉన్నప్పుడు మా చేసిన సహాయం ఒకటి కాదు, రేణుగుంట దత్తుకు తీసుకుంటా వచ్చినప్పుడు మాటలు కానీ ఒక్కరో కూడా మినిస్టర్ అయినా నిజంగా నేను ఎంగడిగారని నాకు తెలియదు, నేను నెల్లూరులో ఉంటాడు ఫ్యామిలీ అనుకున్నాను, కానీ నాకు ఎంగడిగారు చనిపోయినప్పుడు తెలిసిన ఎంగడిగిరిలో ఉన్నారు. నేను ఆ రోజు చూసే భాగ్యం లేకుండా పోయింది, నేను బయట ఉన్నాను, క్షమించాలి. కానీ ఈరోజు ఆ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, జగన్ అన్న ఖచ్చితంగా 100% ఆ కుటుంబానికి అండగా ఉంటారు. మా పార్టీ తరఫున అందరం కూడా ఆ కుటుంబానికి వాళ్ళ ఇంట్లో తమ్ముడుగా అన్నగా మేమందరం సపోర్ట్ ఉంటాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, మేమందరం కూడా చెప్తున్నాం. కాబట్టి మంచి కుటుంబం మంచి పిల్లలు. కానీ నేను మొన్న లాస్ట్ టైం కరోనా ఉన్నప్పుడు ఒక మీటింగ్లోకి వచ్చినప్పుడు అన్న గ్లౌజు మాస్క్ వేసుకున్నప్పుడు తమాష పడతా ఉంది, అన్న ఇంత ఫుల్ సెక్యూరిటీగా వచ్చున్నాం మేము చూస్తే ఏం పెట్టుకోలేదని నాకు చెప్పాడు. ఖచ్చితంగా మాస్క్ కంపల్సరీ, ఇలా ఉండాలి ఇలా ఉండాలి నాకే చెప్పాడు నవ్వుత. కానీ పాపం దేవుడు బాగా ట్రై చేశారు, కొడుకుగా ఉండి పాపం ఎంత ఏం చేయాలన్నీ కూడా చేశారు. కానీ భగవంతుడు మంచోళ్ళని కాపాన్ని తీసుకుని వెళ్ళిపోతాను దానికి ఈరోజు ఇది ఒక కారణం నేను చెప్తాను. ఇటువంటి నాయకుడు మాకు దొరికినందుకు, మాకు ఎంపీగా మాకు ఈరోజు ఉన్నందుకు, ఇప్పుడు కూడా మాకు ఎంపీ అనుకుంటానే ఉన్నాం, చాలా బాధ అనిపిస్తున్నది. ఖచ్చితంగా అందరం బాధపడుతున్నాం. కాబట్టి ఎక్కడున్నా కూడా ఆయన ఆ దేవుడి దగ్గరనే ఉంటారు, మా కుటుంబానికి అందరం అండగా ఉండి. ఎందుకంటే ప్రజల కోసం తిరిగాడు కాబట్టి, జనాలు వచ్చారు కాబట్టి కరోనా వచ్చింది, ఇంట్లో ఉండుంటే ఖచ్చితంగా ఆయన కూడా సేఫ్ అయింది. జనాల కోసం నిలబడ్డ వ్యక్తి కాబట్టి ఆ మహానుభావుడు బాగుండాలని, ఆ కుటుంబం బాగుండాలని. ఎందుకంటే మేమేం సహాయం చేయకపోయినా కూడా, మేము ఏది అడిగినా కూడా మా సహాయం చేసిన వ్యక్తి దుర్గాప్రసాద్ అని. ఎందుకంటే ఇంకొక పార్టీ నుంచి వచ్చి ఈ పార్టీలో అంత తక్కువ కాలం అంతమంది అభిమానం సాధించుకోవటం అనేది నేను ఎంతోమంది చూసాను. ఎంతోమంది మంది హెల్ప్ తీసుకుంటారు, అరగంటలో మర్చిపోతారు, గంటలో మర్చిపోతారు, ఏ పక్క వచ్చి పొడుస్తారో కూడా తెలియదు. కానీ ఇటువంటి నాయకుడు అతి తక్కువ కాలంలో మాలాంటి వాళ్ళు కూడా బాధపడే స్థితికి తీసుకుని పోయి బాధపడుతూ ఆ ఫోటో చూసినప్పుడు కూడా నిజంగా ఇతర దగ్గర రాకపోయినా కూడా ఉన్నాడనుకోని మనసులో ఉండేదేవు, చూసినప్పుడు అంతా కూడా బాధ అనిపిస్తుంది. కాబట్టి అటువంటి నాయకుడికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా ఆయన బాగుండాలని కోరుకుంటూ. ఒక ప్రజాసభలో ఉన్న గౌరవనీయులు,
ఎంపీ గారు బల్లి దుర్గాప్రసాద్ గారి మధ్య ఉన్నంతమ్మ మన మధ్య లేరు అంటే చాలా బాధాకరంగా ఉంది. లేరు, ఎప్పుడు చూసినా కూడా నవ్వుతూ ఉండేవారు. ఎవరి మీద కూడా వారి కక్ష కానీ ద్వేష కానీ ఈర్ష కానీ ఉండేది కాదు. ఒకసారి నేను ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీకి వచ్చారు. ఎంత చక్కగా సమస్యను అర్థం చేసుకుంటారంటే ఒక్కొక్క మండలంలో ఉన్న సమస్యలు. ఎందుకంటే గూడూరులో వారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఆ తర్వాత ప్రజాధారణతో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఎంపీ అయ్యారు. ఆ సమస్యలు, వెనకబడిన వారి సమస్యలు కానీ దళితుల సమస్యలు కానీ చక్కగా అవగాహన చేసుకుని ఒకసారి నా దగ్గరకు వచ్చారు. ఇలా కొన్ని మైండ్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. వ్యవసాయం అంతా పోతుంది, మనం ఏమన్నా చేయొచ్చా అని చెప్పి వారు అడగడం జరిగింది. ఆ తర్వాతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరిగింది. సో అంత దూరం ప్రజలంటే, ముఖ్యంగా వెనుకబడిన వారన్నా దళితులన్నా పేదవాళ్ళన్నా కూడా, అలాగే అగ్ర కులాల్లో పేదవాళ్ళన్నా కూడా చాలా ప్రేమ. వారు లేని లోటు మాత్రం ఎవరూ తీర్చలేరు. కానీ ఎప్పుడు ప్రజలతో ఉండే వ్యక్తి కనుక వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను భగవంతుని కోరుకుంటున్నాను. అదే సమయంలో విడిచిపెట్టి వెళ్ళిన వారు సతీమణి గారికి, బిడ్డలకు కళ్యాణ్ గారికి, కార్తీక్ గారికి, వారి కుటుంబాలకి, అలాగే ఆడబిడ్డకి మనోధైర్యం భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. వారి బిడ్డలతో మాకు సమానం కనుక, మేము సోదరులాగా ఉండేవాళ్ళం కనుక, వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా వారు కోరినా కూడా నేను మనస్ఫూర్తిగా నా బిడ్డలు సమానంగా చూసుకున్నా గురించి నేను చేస్తానని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను. మళ్ళీ దుర్గాప్రసాద్ గారు అకాల మరణంతో చాలా మన వెంకటగిరికి చాలా నష్టం జరిగింది. మన వెంకటగిరి నుంచి ఒక ఎంపీగా, మొట్టమొదటిగా వెంకటగిరి నుంచే ఒక ఎంపీ అవ్వటం అనేది చాలా అదృష్టంగా భావించాము. కానీ ఆ యొక్క కోరిక తీరకనే ఆయన కాల మరణం చెందిన వల్ల చాలా వెంకటగిరి ప్రజలకు ఇది తీరని లోటు. అంతేకాకుండా 28 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా గెలిచి గూడూరులో ఎమ్మెల్యేగా ఉంటూ 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయినారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉంటూ ఓ మంత్రిగా చేస్తూ తర్వాత మన వెంకటగిరికి ఎంపీగా ఇచ్చారని ఎంతో ఆనందం ఉండడంతో ఇది మన వెంకటగిరి ప్రజలకు తీరని లోటుగా భావిస్తున్నాం. అంతేకాకుండా వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ, వారి ఆత్మశాంతి ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ తెలియజేస్తున్నాను.